నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నాటిన మొక్కలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్. రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్. మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల 5 లోపు జీతాలు చెల్లించి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా. వెల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర పరిశీలకుల బృందం. నిండుకుండలా మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్. హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నాటిన మొక్కలను మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ పరిశీలించారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయం ఆవరణలో నాటిన మొక్కలను పరిశీలించి కమలా నెహ్రూ కాలనీలో శానిటైజేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. పట్టణానికి చెందిన ఓ మెడికల్ వద్ద మెడికల్ ఎదుట పారవేసిన పదార్థాలను మెడికల్ సిబ్బందితో క్లీన్ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలో మొక్కలు ఎక్కడా ఎండిపోకుండా అధికారులు సిబ్బంది చర్యలు చేపట్టాలని, ఎండిపోయిన మొక్కల ప్రదేశాల్లో నూతన మొక్కలు వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అదేవిధంగా పట్టణానికి చెందిన వ్యాపారులు తమ తమ వ్యాపారాల వ్యర్థ పదార్థాలను పక్క నుంచి మున్సిపల్ ట్రాక్టర్లకు అందివ్వాలని, రోడ్లపై వేస్తే జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఈ భూమేశ్వర్, టిపిఎస్ రాజేష్ తదితరులు ఉన్నారు. మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిగా జలకళ సంతరించుకుని నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 TMC కాగా, బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రాజెక్టులో 86 TMC నీరు నిల్వ ఉంది. ఇదే సమయానికి ప్రాజెక్టులోకి 12780 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా అవ్ఫ్లో 11000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో 90 TMC 86 TMC నీటి నిల్వ ఉండడంపై శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెల్పూర్ మండల కేంద్రంలో సుమారుగా 17 గ్రామాల్లో వర్షాలు పడడం చేత 1450 ఎకరాలు నష్టం వాటిల్లినట్లు పై అధికారులకు అంచనా వేస్తూ నివేదిక పంపినట్లు మండల ఏఈఓ నర్సయ్య తెలిపారు. వేల్పూరు మండలంలో గత వారంలో కురిసిన వర్షాలకు నష్టం జరిగిన పంట పొలాలను ఈ రోజు పరిశీలించారు. వేల్పూర్ ఏఈఓ నర్సయ్య మాట్లాడుతూ వేల్పూర్ మండలంలో 17 గ్రామాల్లో దాదాపు సుమారుగా 1450 ఎకరాల పంట పొలాలు దానికి నష్టం వాటిల్లిందని అంచనాలు వేసి అధికారులకు పంపించడం జరిగిందన్నారు. రైతులకు సంబంధించిన పంట పొలాలు, వారి పంట నష్టం జరిగిన వారి రైతుల వివరాలు సేకరించడం, రైతుల
ఉద్యోగుల పేర్లు నమోదు చేయడం జరిగిందన్నారు. వివిధ గ్రామాలు పోచంపల్లి, అంగసాపూర్, వెంకటాపూర్, కుక్కునూరు, వేల్పూర్ గ్రామాలను ఏడీఏ మల్లయ్య, వేల్పూర్ ఏఈఓ నరసయ్య క్షేత్ర పర్యటన గావించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ సురేష్, కుక్కునూరు గ్రామ సర్పంచ్ శ్రీరామ్ విజయ లింబాద్రి, అంగసాపూర్ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, పోచంపల్లి రైతు ఆత్మ సమన్వయ కమిటీ సభ్యుడు నవీన్ రెడ్డి, ఏఈఓ స్నేహ, ప్రశాంత్, సంధ్య పాల్గొన్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమకమైన మధేష్ కిగోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించబడ్డ మహేష్ కుమార్ గోడ్లు నేడు జిల్లాకు వచ్చారు. రాష్ట్ర స్థాయి పదవులు పొందాక తొలిసారి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన మధు యాష్కి, మహేష్ కుమార్ గౌడ్లను నిజామాబాద్ నగర శివారులోని మాధవ్ నగర్ వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాధవ్ నగర్ నుండి జిల్లా కేంద్రం వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా వచ్చారు. పూలంగ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మధు యాష్కి, మహేష్ కుమార్ గౌడ్లకు పూలమాలలు వేశారు. అక్కడి నుండి నగర ప్రధాన వీధుల ద్వారా లక్ష్మీ కళ్యాణ మండపానికి చేరుకున్న మధు యాష్కి, మహేష్ కుమార్ గౌడ్లకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న మోసం దగాను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పునాదులన్న మహేష్ వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత గడుకు గంగాధర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు, అర్బన్ ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ హందాన్, కాంగ్రెస్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, సాబీర్, బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెరిగిన పీఆర్సీ వేతనం మున్సిపల్ కార్మికులకు చెల్లించాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఏమిటో ధర నిర్వహించి మున్సిపల్ కమిషనర్ కు మెమోరాండం అందజేశారు.
అనంతరం బీఎల్టీయు రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ మాట్లాడుతూ జూన్ నుండి పెరిగిన 30% పీఆర్సీని వేతనాలతో పాటు చెల్లించాలని, ఆర్మూర్ మున్సిపల్లో ఆదివారం సెలవులు ఇవ్వడం లేదని, ఇది కార్మికులకు రాజ్యాంగం కల్పించిన చట్టబద్ద హక్కులను కాలరాయడమేనని, పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వాలు ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్షత చూపుతుందని విమర్శించారు. గత 2 సంవత్సరాలుగా కార్మికుల అకౌంట్లో పీఎఫ్ డబ్బులు జమ చేయడం లేదన్నారు. దీంతో కార్మికులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 7 సభ్యులతో ఏర్పాటు చేసిన గ్రూపులను వెంటనే రద్దు చేసి ప్రతి నెల 5 లోపు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్టీయు జిల్లా ఉపాధ్యక్షుడు కాంబ్లే మధు, బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శ్రీనివాస్, రాజన్న, పాండు, సుశీల, అంజయ్య కార్మికులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పనిచేస్తున్నటువంటి కార్మికులు గత 2.5-3 సంవత్సరాల నుంచి పిఎఫ్ డబ్బులు కార్మికుల నుంచి కట్ అవుతున్నాయి వాళ్ళ జీతాల నుండి, కానీ కార్మికుల అకౌంట్లో జమ కావట్లేదు, పిఎఫ్ అకౌంట్లో జమ కావట్లేదు. కార్మికుల నుంచి 50% ప్రభుత్వం నుండి 50% డబ్బులు అకౌంట్లో జమ కావడం మూలంగా కేంద్ర ప్రభుత్వం చెల్లించేటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది. అదేవిధంగా ఈఎస్ఐ అమలు చేయడం మూలంగా కార్మికులకు అనారోగ్యం పాలైన లేదా ఇతర వ్యాధులకు గురైన ప్రభుత్వం నుంచి ఉచితంగా ఈఎస్ఐ హాస్పిటల్లో వీరికి వైద్య సాయం అందుతుంది. అదేవిధంగా ఈ ఆర్మూర్లో రాష్ట్రంలో ఎక్కడ లేనట్టు ఇక్కడ ఆదివారం సెలవులు ఇవ్వట్లేదు. వీళ్ళకి ప్రతి సంవత్సరము 15 సెలవులు ఉంటాయి, ఆ సెలవులు కూడా ఇవ్వట్లేదు. రెండోది 7 గురికి ఒక గ్రూపును చేసి కార్మికులకి, మరి ఈ గ్రూప్ సిస్టమ్ తప్పు ఇది. కార్మికులందరూ కూడా 100 మందితో 200 మందితో వాళ్ళ గ్రూపులుగా ఉంటారు, కార్మికులు నడిపిస్తుంటారు అవుట్సోర్సింగ్. లేదా ఇప్పుడు నిజామాబాద్ కానీ ఇంకా కొన్ని మున్సిపాలిటీలలో నేరుగా కార్మికులకు వేతనాలు జీతాలు ఇచ్చే విధంగా ఇవ్వాలని చెప్పేసి ఇలా కమిషనర్ గారికి మెమోరాండం ఇస్తున్నాం. మరి అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు ఆ కుటుంబ సభ్యులనే మరి నియమించాలా, ఇవన్నీ కూడా చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఇవాళ మొదటిసారిగా బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక మెమోరాండం ఇస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా గత మెమోరాండాలు ఇచ్చాం, కానీ ఇట్లా మరి ధర్నా అనేది చేయలేదు. ఒకవేళ ఇప్పుడు 1 వారం రోజులలోపు స్పందించకపోతే మరి కార్మికులు సమ్మె చేయాల్సి వస్తుంది. ఆ సమ్మెకు స్థానిక మున్సిపల్ యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో కూడా మేయర్ మన చైర్మన్ గారికి ఇచ్చాం, చైర్మన్ గారు ప్రతిదీ కూడా స్పందించి చేస్తామన్నారు. సంబంధిత అధికారులకు చెప్పారు, కానీ అధికారులు ఎవరు కూడా దాన్ని స్పందించలేదు. ఇప్పుడు కూడా చైర్మన్ గారు అదేవిధంగా పాలకవర్గం కార్మికుల పక్షాన వహించి వీరికి సహాయపడాలా, అధికారుల ద్వారా పని చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా పాలకవర్గాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం. బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రధాన ఉపాధ్యాయులు ఇందిరా ఆధ్వర్యంలో జలాల్పూర్ గ్రామంలో నూతన అడ్మిషన్ల కొరకు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వానం కల్పిస్తున్నారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇందిరా, ఉపాధ్యాయులు ప్రశాంత్, రామ్ కిషన్, చిన్నయ్య, పిడి రాజేశ్వర్లు జలాల్పూర్ గ్రామంలో అడ్మిషన్ల కొరకు తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలని జలాల్పూర్ గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలను కలిశారు. తమ పిల్లలను చదివించడానికి మొదటి ప్రాధాన్యత ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వాలని కోరారు. వెల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాష్ట్ర పరిశీలక బృందం రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 3 జిల్లాలను పైలట్ జిల్లాలుగా ఎంపిక చేసింది. ఈ పైలట్ జిల్లాలలో హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర పరిశీలకులు ఐఈసీ ద్వారా జాతీయ ఆరోగ్య సమాచారంను ప్రభుత్వం అందజేసిన ఐఈసీ మెటీరియల్ ద్వారా ప్రజలకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ద్వారా అన్ని విషయాలపై అవగాహన కల్పించి ప్రజలకు హాస్పిటల్ ద్వారా అందించే సేవలను తెలియజేయాలన్నారు. ఈ సేవల వల్ల వారు అందుకుంటున్న లాభాలు ఉపయోగాలను ప్రజలు తెలుసుకునేలా పోస్టర్స్, బ్యానర్స్ ద్వారా వారికి తెలియజేయాలన్నారు. ఈడీడీ క్యాలెండర్, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, టీబీ, లేప్రసీ, ఎన్పీసీడీసీఎస్, ఎన్వీబీడీసీపీ, టీహబ్ ద్వారా జరిపే రక్త పరీక్షలు, డెలివరీలు, పీఎస్సీ పాపులేషన్ టార్గెట్స్ అచీవ్మెంట్స్, వేల్పూర్ దవాఖానా ద్వారా అందిస్తున్న ప్రత్యేక సర్వీసులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జే రాములు, ఎంఈఎం, రాష్ట్ర పరిశీలకులు కేశంకర్, డిహెచ్ఈ గంగాధర్, డిహెచ్
పిహెచ్ఇ వెంకటేశ్వర్, పిఎస్సి డాక్టర్ అశోక్, సిహెచ్ఓ, పిహెచ్ఎస్ సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్సులు, ఆరోగ్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాయని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి కూడా ఆరోపించారు. రాష్ట్ర స్థాయి పదవులు పొందాక తొలిసారి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన మధుయాష్కి, మహేష్ కుమార్ గౌడ్లకు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో మాధవ్ నగర్ సాయిబాబా మందిరం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మాధవ్ నగర్ సాయిబాబా మందిరంలో కాంగ్రెస్ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తామని చెప్పారు. కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు. ఇటీవల జిల్లాలో వర్షాలకు పంట నష్టం జరిగిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నోరెత్తకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక చర్యలు అవలంబిస్తున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అమృతపూర్ గంగాధర్, డాక్టర్ మోతిలాల్ పాల్గొన్నారు. ఇవాళ ఒక్క మాటలు చెప్పాలంటే మొన్నటి వర్షాలకి 35,000 ఎకరాల పైన పంట నష్టపోతే కూడా ఇక్కడున్న మంత్రి కానీ స్పీకర్ కానీ కనీసం మాట్లాడకపోవడం, ఇన్పుట్ సబ్సిడీ మేము అప్పుడు ఇచ్చేది అది కూడా ఇవ్వట్లే, ఇవాళ అన్ని వర్గాల్లో మోసం చేస్తున్న బీజేపీని నిజామాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర నుంచి పాల్గొనవలసిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీని కూడా ఈ తెలంగాణ రాబందుల సమితి పార్టీ ఏదైతే ఉందో ఈరోజు ఎట్లా ఉందంటే ఎమ్మెల్యే చనిపోతేనో లేదంటే ఒక బై ఎలక్షన్ రాజీనామా పెడితేనో ఆ నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు మరి సంక్షేమ పథకాలు అందేటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రాక్టికల్గా చూసినాం, హుజూర్నగర్లో చూసినాము, మళ్ళా నాగార్జునసాగర్లో చూసినాము, ఇప్పుడు హుజరాబాద్లో కూడా ఈటల రాజేంద్ర గారు రాజీనామా చేయడం వల్ల అక్కడ నిధుల వరద కురుస్తూ ఉంది. మరి ఇప్పుడు దళిత బంధు అని ఒక కార్యక్రమం పెట్టినాడు, అది దళిత బంధు కాదు ఓటు బంధు. సో అక్కడ ఎమ్మెల్యే రాజీనామా పెట్టింది కాబట్టి నిజంగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈరోజు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, పాత ట్యూషన్ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, మరి ఓటు బంధు కానివ్వండి, అన్ని కార్యక్రమాలు ఇప్పుడు మేకల పంపిణీ, గొర్ర పంపిణీ, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అక్కడ పూర్తిగా అమలవుతూ ఉన్నాయి. మళ్ళీ అందరూ కూడా ఏదైతే అడుగుతున్నారో అన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు. అంటే 1,000 కోట్ల అభివృద్ధి జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా మరి ఎన్నికలు వస్తాయి కానీ ప్రజల యొక్క అవసరాలను గుర్తించలేని ఈ ప్రభుత్వం ఉన్నందువల్ల మేము నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి అభివృద్ధి టోటల్గా కుంటుపడింది. ఈరోజు మొత్తము టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఒక భూ కబ్జాదారులాగా వ్యవహరించి ఎస్సీ ఎస్టీల భూములన్నీ కూడా గుంజుకొని కబ్జాలు చేస్తున్నారు కాబట్టి మరి మొత్తం కూడా నియోజకవర్గం వెనుకకు పోయే పరిస్థితి ఉంది. ఒక గుంట భూమి కూడా నీళ్ళు ఇవ్వలే. మరి ఈరోజు ప్రజల కోరిక మేరకు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని అంటే ఇక్కడ బై ఎలక్షన్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, ప్రాబ్లం లేదు, కానీ మీరు ఈ నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే రాజీనామా చేయండి. అట్లానే ముఖ్యమంత్రి గారు స్పందించి మరి మా నియోజకవర్గానికి ఫండ్స్ ఇస్తారు, మరి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ మీకు డిమాండ్ చేస్తా ఉంది ఎమ్మెల్యే గారు రాజీనామా. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో నిన్న రాత్రి 2 గంటల సమయంలో 2 ఇళ్లలో చోరీ జరిగింది. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో నిన్న రాత్రి సుమారు 2 గంటల సమయంలో తాళం వేసి ఉన్న 2 ఇళ్లలో దొంగలు పడి తులంనార బంగారం, 20,000 నగదు దొంగిలించారని బాధిత కుటుంబానికి చెందిన చంద్రయ్య శంకర్ కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి ఎస్ఐ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ దొంగలను వీలైనంత త్వరగా పట్టుకుని బంగారం డబ్బులను రికవరీ చేస్తామన్నారు. ఫస్ట్ చూసుకో అమ్మా ఏం పోయిందనేది. వాడిని కమ్మలని తీసి వాడిని డూప్లికేట్ ఇలా వస్తే వెళ్తుంది ఆ చిన్న కమ్మ.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నాటిన మొక్కలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్. మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల 5 లోపు జీతాలు చెల్లించి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా. వెల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర పరిశీలకుల బృందం. నిండుకుండలా మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.